దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కళాభవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్సీ విశ్వజిత్ కంపాటి, దేవాలయ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్ పాల్గొన్నారు. శివరాత్రి ఉత్సవాలకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇవి కాకుండా చిన్న మినీ ఉన్నాయి మన దగ్గర, ఒక రెండు మినీ తెప్పించుకోండి, ఎందుకంటే ఈ జాతర ఏరియాలో కానివ్వండి. ఇప్పుడు గతంలో కంటే భిన్నంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృష్ణ భాస్కర్ చెప్పారు. శివార్చన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్నామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. గౌరవ ఎమ్మెల్యే వర్యులు మనకి మాట్లాడడం జరిగింది. ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈసారి కూడా పోయినసారి చేసిన పెద్ద ఎత్తున మనం చేసుకుని ప్రభుత్వ సహకారంతో కల్చరల్ ప్రోగ్రామ్, దాని తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసంగించినట్టు పెద్ద ఎత్తున శివార్చన, అంతేకాకుండా వేరే ఫ్యాక్టర్స్ మనకి హైజీన్ అన్న, లేకపోతే హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మీద ఇప్పుడు సమీక్షా సమావేశం జరిగింది. మాకు అర్థమయ్యే వరకు ఈసారి 13వ తారీఖు ఫిబ్రవరిలో మనకు అయ్యే శివరాత్రి వరకు పోయినసారి అంత అప్రమత్తంగానే ఉన్నాము, అంతకన్నా ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నంలో ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూడా అంతకనగానే శివరాత్రి అవుతుంది, సాధ్యమైతే అంతకన్నా కూడా ఘనంగా అయ్యేటట్టు అవ్వడానికి మేము ఆదేశాలు ఇవ్వడంలో ఇప్పుడు జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా వచ్చే వారం 10 రోజుల్లో ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు ఎస్పీ విశ్వజిత్ కంపాటి. బందోబస్తు కోసం 1600 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతరకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోయిన ఏడాది ఎట్లయితే కట్టుదిట్టంగా ఘనంగా జరుపుకున్నామో జాతరని, ఈ ఏడాది కూడా అదేవిధంగా అట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈసారి బందోబస్తుకి అప్రాక్సిమేట్లీ 1600 మంది ఫోర్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా బీడీ టీమ్స్, ఏఎస్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్, అంటే అన్ని విధాలుగా ఎటువంటి ఊహించిన ఘటనలు, విపత్తులు జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా మే హెల్ప్ యూ సెంటర్స్లలో కూడా పోలీస్ వాళ్ళు ఉండడం జరుగుతుంది. వచ్చే భక్తులకి వాళ్ళకి గైడ్ చేయడానికి కానివ్వండి, వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి. వీ విష్ టు మేక్ దిస్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ది పిల్గ్రిమ్స్. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. శివరాత్రి ఉత్సవాలను మరింత పటిష్టంగా, మరింత గొప్పగా ఇలా చేయాలని చెప్పి అధికారులతో, పౌర సమాజంతో, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించడం. అంతేకాకుండా పోయినసారి ఏదైతే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు శివార్చన అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈసారి కూడా దాన్ని రాత్రి 13వ తేదీ నాడు 8 గంటల నుంచి 2 గంటల రాత్రి వరకు కూడా ఇది కూడా చేయడం జరుగుతుంది. అట్లనే గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క రివ్యూ చేయడం జరిగింది.